సుత్తితో ఒక దెబ్బ వేయగానే బండరాయి ముక్కలవ్వదు. దెబ్బ వెనుక దెబ్బ వేయాలి. అలాగే ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు, ఎడతెగని ప్రయత్నం కావాలి. కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీపరులు కావడం ప్రతి ఒక్కరికీ సాధ్యమే. కోపం మనల్నే నష్టపరుస్తుంది, తెలివి ఎదుటివాడిని నష్టపరుస్తుంది. సింహాన్ని ఎవరూ ఆహ్వానించి అడవికి రాజును చేయరు. దాని శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మనిషికైనా అంతే. పశుబలమే శక్తికి చిహ్నమైతే మగవాడే బలవంతుడు. అలా కాక బలమన్నది నైతికము మానసికము అయితే నిస్సందేహంగా మహిళలే శక్తిమంతులు. తప్పు చేయడం దోషమైతే దాన్ని ఒప్పుకోకపోవడం మరో దోషం. ఆ తప్పును మరొకరిపైకి నెట్టడం మహాదోషం. ప్రేమను పేదరికాన్ని దాచడం కన్నా ద్వేషాన్ని సంపదను దాచడం తేలికే. కృతజ్ఞత చూపించవలసినదే కాని ఆశించవలసినది కాదు. పెద్ద పెద్ద ప్రణాళికలు తయారు చేస్తూ కూర్చోవడం కంటే చిన్న చిన్న పనులను పూర్తి చేసుకోవడం ఉత్తమం. ఆనందం సుగంధం లాంటిది. మీపైన కొన్ని చుక్కలు పడకుండా ఇతరులపై చల్లలేరు.